పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్క. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున యెషయా ప్రవక్త దేవుని పరలోకపు దర్శనాన్ని చూస్తూ ఉన్నప్పుడు తనకు కలిగిన అనుభూతిని, తన అనుభవాన్ని దాసకుండా ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ దైవజనుడు వ్రాయటానికి ఇష్టపడ్డారు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం ఈ దర్శనాన్ని చూశాడు. మరి అంతకుముందు ఇలాంటి దర్శనం కలగలేదు. కారణం ఏంటి అనంటే, అప్పటికి రాజైన ఉజ్జియా మృతి పొందలేదు కనుక. రాజైన ఉజ్జియా మృతి పొందితేనే కానీ ప్రవక్త దేవుని పరలోకపు దర్శనాన్ని చూడలేకపోయాడు. ఎవరు ఈ ఉజ్జియా అని ఆలోచన చేస్తే, ఈ ఉజ్జియాను గురించి చాలాసార్లు మనము విని ఉంటాం. ఆ ఉజ్జియాను గురించి నేను చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ ఆ ఉజ్జియాలో ఉన్నటువంటి ఒకే ఒక్క బలహీనతను గురించి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. మొదటి నుండి ఉజ్జియా గర్వించిన వాడు కాదు, కానీ ఎప్పుడు గర్వించాడు అంటే స్థిరపడిన తరువాత. ప్రారంభంలో చాలా భయభక్తులతో జీవించాడు. ఒక్క వచనాన్ని చదువుదాం, 26వ అధ్యాయంలో 5వ వచనం చదువుదాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించాను. అతడు దేవుని ఆశ్రయించాను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. ఇప్పుడు 4వ వచనం చదువుదాం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. ఉజ్జియా తన జీవితమును ఆశ్రయించినంతకాలము దేవుడు అతనికి చేసే సహాయాన్ని బట్టి అతడు వర్ధిల్లుతూ వచ్చాడు. తన రాచరికపు కాలం అంతట్లో ఎన్నో విజయాలు దేవుడు అనుగ్రహించి శత్రు దేశాల నుండి కూడా పన్నిచ్చేటట్టుగా అంతటి గొప్ప ఉన్నత స్థితికి దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తే, అతడు అన్నీ బాగా చక్కగా తన ప్రాకారాలని, పాడుపడిపోయినటువంటి బలహీనమైపోయిన గుమ్మాలని బలపరిచి దిట్టపరిచి ప్రాకారాలు నిర్మిస్తూ సైన్యానికి కావలసినటువంటి సామాగ్రిని సమకూరుస్తూ అన్ని విషయాల్లో కూడా చాలా యోగ్యంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. దేవునికి చాలా ఇష్టడుగా జీవిస్తూ వచ్చాడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత ఉన్నటువంటి అతనికి కొంచెం గర్వం చోటు చేసుకుంది. అంతే, స్థిరపడ్డాడు కదా, ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించవలసిన అవసరం లేదు అనుకున్నాడు. దేవునికి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు అనుకున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించవలసిన అవసరం లేదు అనుకున్నాడు. ఒకలాంటి గర్వం అతనిలో చోటు చేసుకుంది. సేవకులను తక్కువ చేసి మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. అంతకుముందు దైవజనులంటే చాలా గణపరిచేవాడు, గొప్ప చేసేవాడు, కానీ ఇప్పుడు దైవజనులంటే చాలా చీప్గా చూడటం అలవాటు చేసుకున్నాడు. ఇదివరకు విధేయత వేరు, ఇదివరకు శ్రద్ధ వేరు, ఇప్పుడు ఆటోమేటిక్గా అతనిలో ఒక నిర్లక్ష్య ధోరణి, అతనిలో ఒకలాంటి మూర్ఖత్వం ఏలుబడి చేయటం ప్రారంభించింది. సరే, యాజకులు చేయవలసినటువంటి పనిని తానే చేయటానికి సాహసించి ధూపం వేయ సమయంలో యాజకులు అతన్ని ఎదిరించినట్లుగా మనం చూస్తాం. ఎదిరించారు, రాజా నువ్వు రాజువైతే అవుగాక, కానీ ఇది నీ పని కాదు, ఇది మా పని, ఇది నీకు ఘనత కలుగ చేయదు, నువ్వు ఇలాంటి పిచ్చి పని చేయొద్దు, ప్లీజ్ దయచేసి
యాజకుల్ని దేవుని సేవకుల్ని తక్కువ చేసి వారిని అవమానపరిచే విధంగా నువ్వు ఇలాగ ప్రవర్తించడం మంచిది కాదు. ఎవరి పని వారు చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. అంతేకాని నీవు నీది కాని పని చేస్తే దేవుని విషయంలో నీవు ద్రోహం చేస్తున్నావు, దైవ ద్రోహం చేస్తున్నావు, దైవ క్రమాన్ని తప్పిస్తున్నావు. ఒక క్రమాన్ని దేవుడు నియమిస్తే ఆ నియమాన్ని నీవు ఉల్లంఘిస్తున్నావు. కనుక ప్లీజ్ దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో మర్యాదగా అని యాజకులు అతన్ని ఎదిరించే లోపే దేవుని యొక్క భయంకరమైన శిక్ష అతని మీదకి వచ్చేసింది. అతని నొసట కుష్ఠరోగము రావడం యాజకులు చూసినప్పుడు మరింత భయపడ్డారు. అమ్మో, వీడు అపవిత్రుడైపోయాడు, కనుక ఇతన్ని ఒక క్షణం కూడా ఇక్కడ ఉంచకూడదని వారు అతనిని త్రూసివేసే క్రమంలో అతనికి కూడా అర్థమైపోయింది, దేవుడు నా మీద భయంకరమైన తన ఉగ్రత చూపించారు, నేను ఇక్కడ ఉండకూడదు, అయ్యో దేవునికి విరోధంగా నేను పాపం చేశానని తను కూడా వెళ్ళిపోవడానికి త్వరపడినట్లుగా చూస్తాం. అయితే తన జీవితంలో మరణ దినం వరకు అతడు కుష్ఠరోగిగా ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో బంధించబడిన వాడిగా ఉన్నాడు. అదే ఒకవేళ సామాన్యుడైతే ఊరు వెలుపటికి తరిమేసేవారే. రాజు కనుక ఓ ప్రత్యేకమైన గదిలో ఉంచి నీవు ఈ గది వరకే పరిమితం, ఒక విధంగా నిన్ను జైల్లో పెట్టినట్టే అని జీవితాంతము ఒక మూలన పడి ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రియులరా, దీనికంతటికీ గల కారణం రాకూడదు. ఇప్పుడు ప్రవక్త అయిన యెషయా గారి జీవితంలో కూడా ఇప్పుడు ఏమేలుబడి చేస్తుంది, గర్వము ఏలుబడి చేస్తుంది. సేవకులమైనా మేమైనా విశ్వాసులైన మీరైనా మనం ఎవరమైనా సరే దేవుడు మనకు నేర్పించినటువంటి మంచి అనుభవం ఏంటి అనంటే, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను. మనం తగ్గించుకుంటే హెచ్చించబడతాం, మనల్ని మనం హెచ్చించుకుంటే తగ్గించబడతాం. గనుక దేవుని దగ్గర లేక దేవుని ఎదుట నిత్యము ఆయన మనల్ని చూస్తున్నారనే భయంతో ఎల్లప్పుడూ కూడా అన్ని విషయాలలో మనము దేవుని ఎదుట తగ్గింపు కలిగిన వారమై ఉండాలి. మన అందాన్ని బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ, వ్యాపారాన్ని బట్టి కానీ, మన చదువును బట్టి కానీ, మన సౌందర్యాన్ని బట్టి కానీ, మనకున్న స్థితిగతులు వేటిని బట్టి కూడా మనము గర్వించడానికి అవకాశం ఎంతమాత్రం ఇవ్వకూడదు. అదే సమయంలో భక్తిలో కూడా మనం ఎన్నడూ కూడా గర్వపడకూడదు. మనం ఎంత భక్తి చేస్తున్నామో అంత తగ్గింపు కలిగి ఉండాలి. అంతేగాని ఎవరికంటే కూడా నేనేదో ఎక్కువ అన్నట్టుగా మనం ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. మనలను మనం తగ్గించుకుంటూ బ్రతికితే కనుక మన ఆధ్యాత్మిక జీవితాలు చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రియులారా, రాజైన ఉజ్జియ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని, అంటే మనలో గర్వము, ఉజ్జియ అనేటువంటి గర్వం ఎప్పుడైతే మృతి పొందుతుందో, చనిపోతుందో, దాన్ని మనం ఎప్పుడైతే లేకుండా చేస్తామో అప్పుడే మనము దేవుని యొక్క దర్శనాన్ని, వాక్య ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. దేవుని చూడటం అంటే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. దేవుడై ఉన్న వాక్యం యొక్క ప్రత్యక్షత మనం చూడాలి అనంటే, ఆ వాక్య ప్రత్యక్షతలో మనము ఆనందించాలి అనంటే మనలో ఏముండకూడదు, గర్వము ఉండకూడదు. తన జీవితంలో గర్వము అనబడేటువంటి ఉజ్జియ మృతి పొందిన తర్వాత దేవుడు దర్శించాలనుకున్నాడు. మనలో ఎప్పుడైతే ఈ గర్వాన్ని పూర్తిగా విడిచిపెట్టి ప్రభువా దీనుడనై దీనురాలనై మీరు చెప్పే మాట వినాలని, మీరు చెప్పినట్టుగా నడుచుకోవాలని నేను ఆశపడుతున్నానని ఎప్పుడైతే దీన మనసుతో ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకొని ఆయన మాట కొరకు ఆయన సన్నిధిలో ఎదురు చూస్తామో దేవుడు మనలను దర్శించడం ప్రారంభిస్తారు. చూడండి, ఆ దర్శనంలో యెషయా ప్రవక్త గారికి కనిపిస్తున్నటువంటి ఆ దర్శనాన్ని చూసినప్పుడు తను చాలా ఆశ్చర్యపోయాడంట. చూడండి, అక్కడ దేవుని యొక్క దూతలు శరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండేవి. చూడండి, ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉన్నాయంట. ప్రతివాడు ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉన్నాయి. రెండు రెక్కలతో రెండు రెక్కలతో ఏం చేస్తున్నారు, తన ముఖాన్ని కప్పుకుంటున్నారు. రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకుంటున్నారు. రెండు రెక్కలతో ఎగురుతూ ఉన్నారట. అంటే శరాపుల నుండి దైవజనుడు ఒక భావాన్ని గ్రహించగలుగుతున్నాడు. అరే, వారు తమ రెక్కలతో ముఖాన్ని ఎందుకు కప్పుకుంటున్నారు,
వారు ఏం చెప్తున్నారంటే, మేము చెడును చూడము, చెడును వినము, చెడును మాట్లాడము. చెడును గూర్చినటువంటి ఆలోచన ఊహల విధానం మాలో లేనే లేదు. మేము పరిశుద్ధంగా దేవుని యొక్క సేవకులుగా దేవుడు చెప్పింది మేము చేయగలుగుతున్నాం. నీవు మీరు కూడా అలాగే చేయాలి. రెండు రెక్కలతో తమ కాళ్ళను కప్పుకుంటూ ఉన్నారు. మా నడక, మా నడత, మా ప్రవర్తన మేము చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. మీరు కూడా మీ నడక, మీ నడత, మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండు రెక్కలతో ఎగురుతూ ఉన్నారట. ఇదిగో, మేము భూ సంబంధులం కాదు, పర సంబంధులం. మీరు కూడా అంతే. ప్రస్తుతం భూమి మీద ఉన్నా మీరు భూ సంబంధులు ఏమి కాదు. ఒక రోజున మహిమ శరీరాలు దాల్చి మేమున్న స్థలంలో మీరు కూడా ఉండబోతున్నారు. అలా ఉండాలంటే పై పైకి ఎగరటం అనే అనుభవాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయొద్దు. మీ మనసు భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకోవద్దు. పైనున్న వాటిని వెతకండి. పైనున్న ఈ పరలోకం కొరకైనా, పైనున్న ఈ పరలోకం కొరకైనా ప్రయాసపడండి. పరిశుద్ధాత్మ పూర్ణులై ఆయన మహిమతో నింపబడి అంతం వరకు నమ్మకస్తులై భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోకుండా పర సంబంధమైన ఆలోచనలు, పర సంబంధమైనటువంటి మనసు కలిగి నిత్యము మీ యొక్క ఏకాగ్రత అంతా పరలోకం మీదే పెట్టాలి. ఇలా ఆ దర్శనాన్ని చూస్తున్నప్పుడు, చూడండి వెంటనే చూడండి, వారు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఏమని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. మనం ఆరాధించే దేవుడు ఆది నుండి, అనగా సృష్టి ఆరంభం నుండి ఆయన పరిశుద్ధుడే. సృష్టికి పూర్వము పరిశుద్ధుడే. యుగ యుగాలు ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. వాక్యాన్ని మనకిచ్చిన ఆ వాక్యం మనకు పరిశుద్ధతను గురించి బోధించింది. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. ఆయన కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాక్య స్వరూపి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిశుద్ధుడే. ఆయన పరిశుద్ధతకు కారపడ్రస్గా ఈ ప్రపంచమంతట్లో ఆయన ఏకైక సత్య దేవుడుగా సమస్త ఘనత మహిమా ప్రభావములు పొందిన దేవుడు. అన్ని నామముల కంటే పైనామము కలిగిన దేవుడు. అలాంటి దేవుణ్ణి ఈ రోజున మనం కలిగి ఉన్నాం. అదే సమయంలో ఆయన వెళ్ళేటప్పుడు, ఇదిగో నా పరిశుద్ధమైన ఆత్మనే మీకు అనుగ్రహిస్తున్నాను, ఆ పరిశుద్ధమైన ఆత్మతో నింపబడి మీ జీవితాంతం, రాకడ పర్యంతం పరిశుద్ధంగా బ్రతకండి. నా పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు పాపములను ఒప్పింపచేస్తుంది, నీతిని గురించి మీకు తెలియపరుస్తుంది, తీర్పును గురించి, అంతములో జరిగే తీర్పు ఎలా ఉంటుందో ఆ తీర్పును గురించి కూడా ఆ పరిశుద్ధాత్మ మీకు వివరించడం జరుగుతుంది. కనుక అలాగూ బ్రతకండి అని. తండ్రి అయిన దేవుడు కుమారులైన యేసుక్రీస్తు ప్రభు అలాగ ఆదరణకైతే పరిశుద్ధాత్మను ఈ పర్యవేక్షణలో మనము పరిశుద్ధతను కలిగి ఉండాలని. పరిశుద్ధుడు, 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 ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధుడు. కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. మనం పరిశుద్ధులుగా ఉండాలి. వారు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నప్పుడు యెషయా ప్రవక్త గారు ఆలోచిస్తున్నారు, అయ్యో 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 నేను అపవిత్రమైన పెదవుల గలవాడినని నాకు అనిపిస్తుంది, నా మాటలు అపవిత్రమైపోయాయి, నా మాటలు అపవిత్రమైపోయాయి, నా పెదవులు అపవిత్రంగా ఉన్నాయి, ఈ పెదవులతో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాను. అంత మాత్రమే కాదు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను. అంటే నా వినికిడి పాడైపోయింది, నా పెదవులు అపవిత్రమైపోయినాయి, నా వినికిడి అపవిత్రమైపోయింది, నా చూపు అపవిత్రంగా ఉంది, అయ్యో నా తలంపులు అపవిత్రంగా ఉన్నాయి, నేను ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నానబ్బా. చూడండి, 5 అధ్యాయాల్లో యెషయా ప్రవక్త గారు చాలా రోషం కలిగి అద్భుతమైన ప్రసంగాలు చేశారండి. కానీ 6వ అధ్యాయం వచ్చేటప్పటికీ నేను అపవిత్రుని అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటం మనం చూస్తున్నాం. మనం ఎవరమైనా కావచ్చండి, తన ప్రవర్తన, తన పద్ధతులు, తన విధానం అంతటిని ఏ పరిస్థితిలో తానున్నారో దాన్ని గురించి ఒప్పుకోవటం ప్రారంభించాడు, పశ్చాత్తాపడటం ప్రారంభించాడు.
ఎప్పుడైతే తను పశ్చాత్తాపడటం ప్రారంభించాడు అని వెంటనే ప్రభు ఆ సెరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును ఆ చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి ఇది నీ పెదవులకు తగిలినను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను ప్రాయశ్చిత్తమాయెను నీ దోషము తొలగిపోయెను అనిను నీ దోషము తొలగిపోయెను అనిను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ లేఖన భాగాల్లో మనము ఆలోచన చేసినప్పుడు సెరాపులలో ఒకడు బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని యెషయా ప్రవక్తకు ఆ పెదవులకు ఆ నోటిని తాకగానే అతని యొక్క దోషము పాపము అపవిత్రత యావత్తు కూడా పూర్తిగా తొలగిపోయినట్లుగా చూస్తాడు. ఆమెన్. ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి ఎలాంటి దోషమైనా ఎలాంటి పాపమైనా మన నుండి తొలగిపోతేనే కానీ దేవుని దర్శనం మనకి కలగదు. మొట్టమొదటిగా యెషయా గారి జీవితంలో ఒక దీనత్వం అనేది ప్రారంభమైన వెంటనే దేవుడు దర్శించడం జరిగింది. మనలను మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం ఎప్పుడైతే తగ్గించుకుని దేవుని సన్నిధిలో గడుపుతామో దేవుడు మనల్ని దర్శిస్తారు. దేవుని వాక్యం మనకు ప్రత్యక్షమవుతుంది. దేవుని వాక్యం ప్రత్యక్షమైతే కనుక బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పుని ఏ విధంగా అయితే పెదవులకు తగిలించినప్పుడు అతని యొక్క దోషం తొలగించబడిందో బలిపీఠం మీద నుండి అగ్ని వంటి దేవుని మాటల చేత దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మన జీవితంలో ఉన్న దోషం ఏమిటో మన జీవితంలో ఉన్న పాపం ఏమిటో పూర్తిగా తొలగిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 13వ వాక్యం చదువుదాం. చెడ్డ మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. మన పెదవులను కాచుకోవాలంట. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడటానికి దేవుని పిల్లలకు మనకు అనుమతి లేదు. మొట్టమొదటిగా మన నోటిని మన మాటల్ని చాలా జాగ్రత్తగా కాసుకోవాలి. అలా కాసుకుంటే కనుక ఏ నోటితోనైతే దేవునికి ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. మన నోటిని పవిత్రపరచకుండా, మన నోటిని శుద్ధీకరించకుండా, మన నోటిని పవిత్రీకరించకుండా మనం చేసే ప్రార్థన అపవిత్రమైనదిగానే మిగిలిపోతుంది. అందుకే మనము అబద్ధమే మాట్లాడినా, మాట్లాడకూడని చెడ్డ మాటలు ఏవి మాట్లాడినా, ఒకవేళ ఆ బూతు మాటలే తిట్టినా, ఏమనుకోవద్దు, బూతులు తిట్టే అలవాటు ఎవరికైనా ఉందా? లేకపోతే సంతోషం. ఉంటే గనక బూతు కూడా పాపమేనండి. మన పెదవుల వలన మనకి కలిగేటువంటి దోషం ఏదైనా ఉంటే, మాట దోషం ఏదైనా ఉంటే మాటే కదా అని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనసుండగా యెహోవా సవ్యోగి ఆలకించాను. ఆలకించటమే కాదు, వారికి జ్ఞాపకార్థంగా ఉండటానికి ఆయన సముఖంలో ఒక గ్రంథము వ్రాయబడుతూ ఉంది అని ఇక్కడ మలాకీలో మనం చూస్తాం. మాటే కదా అని మనం అనుకోవచ్చు, కానీ ఆ మాటే ఒకవేళ దేవునికి విరోధంగా మన జీవితంలో తప్పు కాదనుకోవటం వలన అది మనల్ని పాపుల జాబితాలో చేర్చేయచ్చు. అది అంత ముఖ్యం కాదు అని అనుకుంటే గనక దేవుడు ఆ మాటలను గురించి ఎందుకు రాయించాలి? తీసారా మలాకి, చదవండి, రిఫరెన్స్ చెప్పినానా? మలాకి 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. అందుకే ప్రకటన గ్రంథంలో గ్రంథములు విప్పబడెను, అంతటా గ్రంథములు విప్పబడెను. ఆ గ్రంథములు వారి వారి క్రియలను బట్టి తీర్పు చెప్తే అప్పుడు జీవ గ్రంథమందు
ఎవని పేరైనను వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడిను అని మనము చూస్తాం. ప్రియులారా చూడండి, మాటే కదని మనం చాలా సింపుల్గా తీసుకుంటే ఆ మాటే మనలను నిత్య నాశనానికి, నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. అదే ఆ మాటే ప్రవక్త అయినటువంటి యెషయా గారిని చాలా ప్రభావితం చేసిందండి. పశ్చాత్తపడటం ప్రారంభించాడు. అరే నా పెదవులు ఎందుకు అపవిత్రమైపోయినాయి అని. ప్రియులరా మనము మన ఆధ్యాత్మిక జీవితంలో మాటను బట్టి కూడా ఎక్కడ దోషాన్ని తెచ్చుకోకుండా నిర్దోషులుగా ఉండాలి అంటే మన నోటి మాటలను బట్టి ఇంతవరకు ఏ ఏ విషయాల్లో మనము దేవునికి విరోధంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయో వాటన్నిటిని ఒప్పుకుందాం, పశ్చాత్తపడదాం, అంతేగాని దాన్ని చిన్న విషయంగా తీసుకోవద్దు. స్తోత్రం. ఇప్పుడు బలిపీఠం మీద నుండి కారుతో తీసిన ఆ నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చిన నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను తొలగిపోయెను అని. చూడండి ప్రియులరా, బలిపీఠం, బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పు ఇది సామాన్యమైనది కాదు. నిప్పు అంటే మామూలు నిప్పు అనుకునేరు, ఇది భౌతికమైన నిప్పు కాదు. ఇది దేవుని యొద్ద నుండి వచ్చిన నిప్పు, అగ్ని. ఈ బలిపీఠం గురించి కొంచెం లోతుగా ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఈ బలిపీఠపు అనుభవం ఒకవేళ ఉంటే మనం నిత్యము మండుతూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లేవ్యకాండము 9:24 చదువు. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్లి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందట? బలిపీఠం మీద ఉన్న అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా సన్నిధి నుండి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్లి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూసి ఉత్సాహంగా చేసి సాగిలపడిరి. ప్రియులరా, బలిపీఠం మీద ఉన్నటువంటి ఈ అగ్ని భౌతికమైన అగ్ని కాదు, ఇది దేవుని సన్నిధి నుండి పరలోకము నుండి నేరుగా బలిపీఠం మీదకి వచ్చి ఆ బలిపీఠం మీద సిద్ధపరిచినటువంటి బలి ద్రవ్యమును కట్టెల్ని కాల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి అభిషేకపు అగ్ని, అభిషేకపు అగ్ని బలిపీఠం మీద నిత్యము మండుతూ ఉంది. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఈ అగ్నిని యెషయా ప్రవక్తకు అలా తాకగానే అతని జీవితం పవిత్రపరచబడింది. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులరా, ఈ బలిపీఠం మీద అర్పించేటువంటి అర్పణలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈరోజున మన జీవితాలు దేవుని సన్నిధిలో సమర్పించాం. మన జీవితాలు ఎక్కడ సమర్పించాం? దేవుని సన్నిధిలో సమర్పించాం. దేవుని సన్నిధిలో ఈరోజున మనము బలిపీఠం మీద ఉన్నట్లుగా మనల్ని మనం పూర్తిగా అప్పగించుకోవాలి. ఆమేన్. మనల్ని ఎలాగ అప్పగించుకోవాలి? బలిపీఠం మీద ఉన్నట్టుగా అప్పగించుకోవాలి. మనం ఒక అర్పణగా దేవునికి మనల్ని మనము అప్పగించుకోగలిగితే దేవుడు మన జీవితాల్లో ఒక నూతనమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేయబోతున్నారండి. మనలను పవిత్రపరచబోతున్నారు. మనం ఇప్పుడు బలిపీఠం మీదకి వచ్చాం. దేవుని కొరకు మనలను మనం సమర్పించుకుని ప్రభువు కొరకు ఏమైనా కానీ, మా జీవితంలో ఎలాంటి సమస్యలైనా రాని దేవుని సన్నిధిలో ఆయన బలిపీఠం ఎదుట మమ్మల్ని మేము సిద్ధపరచుకుని ఆయన మా జీవితాల్లో పవిత్రీకరించాలని మమ్మల్ని మేము సమర్పించుకున్నాం గనుక మా జీవితాలు సంపూర్ణంగా ప్రక్షాళనం చేయబడాలని ఎవరైతే ఆశపడ్డారో, బలిపీఠం మీద నుండి వచ్చిన అగ్ని మనల్ని తాకినప్పుడు మనం సంపూర్ణంగా శుద్ధీకరించబడతాం, సంపూర్ణంగా నిర్దోషులమవుతాం, సంపూర్ణంగా ప్రాయశ్చిత్తం చేయబడతాం. ఇక మనలో ఏ విధమైన దోషము ఉండనే ఉండదు. ప్రియులరా, ఈ బలిపీఠం మీద దేవుని యొద్ద నుండి వచ్చిన అగ్ని కాల్చినటువంటి ప్రతి బలిద్రవ్యం కూడా అది పవిత్రపరచబడుతుంది. ఈరోజున మనము దేవుని సన్నిధిలో పవిత్రపరచబడటానికి ఇష్టపడగలిగితే మనం తప్పకుండా దేవుని వాక్యమనే అగ్ని చేత మనం కాల్చబడటానికి
ఇష్టపడాలి. ఇప్పుడు అగ్ని వంటి మాట మనల్ని తాకినప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? కొంచెం బాధగా ఉంటుంది కదా, బాధగా ఉంటుందా ఉండదా, నొప్పి కలుగుతుందా కలగదా. కానీ మనం భరించాలి. దేవుని సన్నిధిలో మనం అన్నిటినీ సంతోషంగా భరించాలి. అప్పుడే మనము శుద్ధీకరించబడతాం. ప్రియులరా, మనం ఈ లేవ్య కాండంలో ఒక మంచి మాటను చూద్దాం. చూడండి, 6వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లను, ఇది దహన బలిని గూర్చిన విధి, దహన బలి ద్రవ్యం ఉదయం వరకు బలిపీఠం దహించుచుండు, తీసి పవిత్ర స్థలమునకు బూడిదను తీసుకొని పోవలెను, బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను, బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను అది ఆరిపోకూడదు. స్తోత్రం. దేవుడు మోషే గారికి తెలియచేసిన విషయాల్ని, అహరోనికి, తన సంతతికి ఈ విషయాలన్నీ దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులరా, ఇలాంటి సిద్ధపాటు కొరకు చాలా దినాల నుండి దేవుడు మోషే గారికి చాలా వివరంగా బోధించి నేను ఏవేవి చెప్పానో అవి ఖచ్చితంగా పాటించాలి, ఏ ఒక్కటి తేడా వచ్చినా నేను సహించలేను, కనుక నువ్వు ఖచ్చితంగా అహరోనికి చెప్పు, అతని కుమారులకు చెప్పు, అవన్నీ కూడా క్రమంగా జరుగుతూ ఉండాలి, ఏ ఒక్కటి తేడా రాకూడదు అని చెప్పి ప్రభువు ఇక్కడ బలిపీఠం విషయంలో మరి ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉన్నట్లుగా చూస్తాం. బలిపీఠం మీదట నిత్యము అగ్ని మండుతూ ఉండాలి, అది నిత్యము మండుతూ ఉండాలి, అది ఏమాత్రం కూడా ఆరిపోకూడదు. మన ఆత్మీయ జీవితంలో నిత్యము కూడా మన హృదయం అనేటువంటి బలిపీఠం మండుతూ ఉండాలి. ఆమేన్. మన హృదయం అనేటువంటి బలిపీఠం మండుతూ ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి మనం మండుతూ ఉండాలి. మనము ఇంటి దగ్గర ఉన్నా మండుతూ ఉండాలి, మందిరంలో ఉన్నా మండుతూ ఉండాలి, ఎక్కడ ఉన్నా మండుతూనే ఉండాలి, ఆరిపోకూడదు. అంటే మందిరంలో ఉన్నంతసేపు మనం మండి ఇంటికి వెళ్ళిన తర్వాత సల్లారిపోతే ఏమాత్రము కూడా దేవుడు మనల్ని అంగీకరించడు. మనమందరం కూడా నిత్యము మన హృదయంలో ఆధ్యాత్మికమైనటువంటి మంట చేత, దేవుని వాక్యము మంట చేత మండించబడుతూ ఉండాలి. అది ఆరిపోకూడదు. ఆరిపోయిందా దేవునికి కోపం వచ్చేస్తుంది, ఆరిపోయిందా దేవునికి కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుంది అంటే చూడండి, మనము ముందు చదివాం కదా 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే అండి, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిలుపులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. దేవునికి స్తోత్రం. చూడండి, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఇది ఇలా ఎందుకు జరిగిందంటే ఆ పై 9వ అధ్యాయంలో మనం చదివాం కదా, ఎక్కడి నుండి వచ్చింది అగ్ని? దేవుని యొద్ద నుండి, యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చింది. కానీ 10వ అధ్యాయము ఆ మొదటి వచనంలో ఇక్కడ ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని ఆరిపోయింది, బలిపీఠం మీద ఉన్న అగ్ని ఆరిపోయింది కనుక ఇప్పుడు వారు వేరొక అగ్ని తేవలసిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే నిత్యము బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉన్నప్పుడు వేరొక అగ్ని తేవలసిన అవసరం వారికి లేదు. ఇప్పుడు బలిపీఠం మీద ఉన్న అగ్ని ఆరిపోయింది అని అంటే దాని అర్థం వారు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ అగ్నిని నిత్యము మండుతూ ఉండవలసినటువంటి శ్రద్ధ తీసుకోవలసిన బాధ్యత వారు తీసుకోలేదు కనుక, వారు నిర్లక్ష్యం చేశారు కనుక, వారు ఆ బలిపీఠం సంగతి మర్చిపోయారు కనుక
రాత్రంతా అలా కాలి 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 మొత్తానికి అలాగా ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని ఏమైపోయింది, చల్లారిపోయింది అనమాట. దాని మీద ఉన్న అన్ని ఆ కట్టెలు ఉన్నంత వరకు కాలిని కాలిని కాలిని. ఆ తర్వాత వీరు చక్కగా సోమరులుగా నిద్రపోతూ ఉంటే ఆ నిప్పులు కాస్త మొత్తం ఆరిపోయినాయి. ఇక్కడ బలిపీఠం మీద ఉన్న సిస్టమ్ ఏంటంటే, యోహాను సువార్త 5:35, యోహాను సువార్త 5:35 మనం చూసినప్పుడు, బాప్తిస్మిచ్చి యోహాను గారిని గురించి రాయబడినటువంటి ఒక మంచి మాట ఉంటుంది. అదేమంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని. అంటే ఒక వ్యక్తి మండుతూ ఉన్నప్పుడు ఆ మంట ఎల్లప్పుడూ మండుతూనే ఉంటుంది. ఎమ్మాయి మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరి వ్యక్తుల మధ్య అలా నడుస్తూ నడుస్తూ మాట్లాడుతున్నప్పుడట ఆయన మాట్లాడే మాటలు వారి హృదయంలో, అరే ఆయన మనతో మాట్లాడుతున్నని చెప్పు మన హృదయములు మండుచుండలేదా, ఎలా మండే, ఎవరో ఏంటో అనుకున్నాం కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడే మన హృదయములో ఒక మంట మండటం నేను గమనించాను. కానీ దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఆయన మాట్లాడుతున్నాను చెప్పు నిజమే కదా అని నా హృదయంలో గొప్ప మంట. నేను ఎందుకిలా సల్లారిపోయాను, ఎందుకిలా బలహీనమైపోయాను, ఆ ప్రభుని గురించి ఎందుకు నేను ఈ విధంగా నేను చాలా తేలిగ్గా మాట్లాడాను అన్నట్టుగా. చూడండి, బాప్తిస్మ ఇచ్చి యోహాను గారిలో ఉన్నటువంటి మంట భారం ఏంటంటే, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకైన మంట తనలో దినదినము రేపుతూ వచ్చిందండి. అందుకనే ఎవరైనా తప్పు చేస్తే అతను ఏమాత్రం కూడా సహించలేకపోయేవాడు. చూడండి, దేవుని మాటలు వింటున్నప్పుడు ఓ మంట, దేవుడు మనల్ని మండించిన తర్వాత నశించిపోయే ఆత్మలకు వచ్చినటువంటి మంట, నశించిపోయే ఆత్మలకు వచ్చిన ఆ ప్రార్థన విజ్ఞాపనల చేత మండుతూ ప్రభువా నశించిపోయే ఆత్మలు రక్షించబడాలనేటువంటి మంట భారం మనలో రగులుతూ ఉండాలి. ఒక వాక్యం వింటున్నా మంట పుట్టాలి, ప్రార్థన చేస్తున్నా మంట పుట్టాలి. ఎవరైనా మన కళ్ళ ముందు వారు నశించిపోతుంటే వారు ఎందుకు అలాగైపోతున్నారా అనే ఒక మంట భారం మనలో రగులుతూ ఉన్నప్పుడు అనుదినము కూడా మన హృదయం మన జీవితం మండుతూనే ఉంటుంది. అది సల్లారిపోకూడదు, అది ఎంత మాత్రమో సల్లారిపోకూడదు. ఏదో మనం ప్రార్థనకు వచ్చినప్పుడే కాదు, చర్చకు వచ్చినప్పుడే కాదు, ఇలాంటి కూడికలు వచ్చినప్పుడే కాదు, మనం అనుదినము అనుక్షణము మన ఆత్మలో ఒక మంట మండుతూ ఉండాలి. ఈ మంట దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా తన వాక్యం ద్వారా మనల్ని దైవ సన్నిధిలోంచి వచ్చేటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి మంటను మనలో రగిలించిన తర్వాత ఈ మంట సల్లారిపోకుండా చూసుకోవాలి, ఆరిపోకుండా చూసుకోవాలి. అది మండుతూనే ఉండాలి. అలా మండుతూ ఉండాలంటే మనము ఖాళీ సమయాల్లో ఖాళీ కబుర్లు చెప్పుకోకూడదు. ఏం చేయాలి? దేవుని వాక్యం చేత మనము ధ్యానం చేస్తూ మనల్ని మనం బలపరుచుకునే ప్రయత్నం చేయాలి. వారంలో ఏదో ఒక రోజున జరిగేటువంటి కూడికలో ఉన్నప్పుడే కాదండి, ప్రతిరోజు కూడా మనము ఖాళీ ఉన్న సమయాల్లో పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ అవసరమైన వార్తలు తప్ప వ్యర్థమైన కార్యక్రమాలు నువ్వు చూడకూడదు. నువ్వు సెల్ ఫోన్ తీసినా అందులో దేవుని వాక్యాన్ని వినడానికి తప్ప, దేవునికి వచ్చిన పాటలు వినడానికి తప్ప వ్యర్థంగా నీకున్న దేనిని ఉపయోగించకూడదు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మన ఆధ్యాత్మిక జీవితాలని మండించేటువంటి దేవుని వాక్యం చేత, మనలను మండించే ప్రార్థనా విజ్ఞాపనల చేత, మనలను బలపరిచే ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనల చేత మన జీవితాలని మండింప చేసుకుంటూ ఉండాలి. ఏ సమయంలో కూడా మనము సల్లారిపోయే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. చూడండి, ఇది నాదాబు అబీహులు వారు మండించవలసినటువంటి బలిపీఠాన్ని మరిసిపోయారు గనుక ఆదమరిసి నిద్రపోయారు గనుక ఆ బలిపీఠం మీద అగ్ని ఆరిపోయింది. ఎప్పుడైతే ఆరిపోయిందో దేవుని కోపం వారి మీద మండుకుంది, వారు మృతి పొందారట. ప్రియులారా, మనము దేవుని కోపానికి గురయ్యే వారంగా ఏమాత్రం కూడా ఉండకూడదు అనేది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు మండుతూ ఉండాలి. ఒక ఆత్మ సంబంధమైన సహవాసంలో ఉన్న మనము మండుతూ ఉండాలి. మన భక్తి ఉద్రేకమైనదై ఉండకూడదు. ఏదో సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మండించబడిపోయి తర్వాత సల్లారిపోయే వరంగా మనం ఉండకూడదు. మన ఆధ్యాత్మిక జీవితాలు నిత్యము మండుతూ ఉండాలి. అది ఎక్కడ ఏ విషయంలో కూడా ఆరిపోకూడదు, సల్లారిపోకూడదు. మనము లోక సంబంధులుగా ఉండకూడదు. వేరొక అగ్ని మన జీవితంలోకి రాకూడదు. మనము దేవుని అగ్ని చేత మండించబడుతూ ఉండాలి. దేవుడు తన అభిషేకం ద్వారా, తన వాక్యం ద్వారా, తన సన్నిధి, తన ప్రసన్నత మనతో
ఉంచినప్పుడు మనము మండించబడుతూ ఉంటాం. ఈ మంట మన నుండి వేరొకరికి మండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ ఈ బలిపీఠం దగ్గర, ఈ బలిపీఠం దగ్గర అతడు ఆ బలిపీఠ సంబంధమైన దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ బలిపీఠానికి ఉపకరణాలు ఉన్నాయి. అవి కుండలు లేక బిందెలు, గరిటెలు, గిన్నెలు, ముండ్లు, అగ్ని పాత్రలు ఉన్నాయి. ఇవి ఈ బలిపీఠం కొరకు. ఈ బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతూ ఉండాలి. నిత్యము అగ్ని మండుతూ ఉండాలి. ఈ బలిద్రవ్యం అంతా అది ఎలా మారుతుంది? బూడిదగా మారుతుంది. ఈ పనంతా యాజకుడు చేస్తూ ఉండేవాడు. దీన్ని ఆత్మీయంగా మనము ఆలోచన చేస్తే, ప్రియులరా, ఈ బలిపీఠం మీద కట్టెలు, బలిద్రవ్యము, ఈ అగ్ని, ఇది నిత్యము ఆ బలిపీఠం మీద ప్రతిదినము రిపీట్ అవుతూనే ఉంటుంది. ప్రతిరోజు రిపీట్ అవుతూనే ఉంటుంది. అయితే ఈ దైవజనుడు ఏం చేయాలంటే, ఈ కాలిన ఈ బూడిదను తీసుకుని వెళ్ళి ఒక స్థలంలో వేయాలి. వేయాలంటే దానికి ముందు ఈ కొండలు ఉపయోగపడతూ ఉంటాయి, ఈ గరిటెలు ఉపయోగపడతూ ఉంటాయి, ఈ గిన్నెలు ఉపయోగపడతూ ఉంటాయి, ఈ ముండ్లు ఉపయోగపడుతూ ఉంటాయి, ఈ అగ్నిపాత్రలు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. వీటిని ఉపయోగించి నిత్యము యాజకుడు బలిపీఠం దగ్గర పరిసరియ నిరంతరాయంగా అలాగే చేస్తూనే ఉండాలి. అది ఎవరి డ్యూటీ వచ్చినా వారు అది అలా నిత్యము చేస్తూనే ఉండాలి. కానీ ఆ బలిపీఠం మీద నిప్పులు ఏమాత్రం కూడా ఆరిపోకుండా చూసుకోవలసిన బాధ్యత యాజకునిది. ప్రియులరా, ఈ బలిపీఠం మీద కట్టెలు, బలిద్రవ్యము ఇది కాలిపోయిన తర్వాత అది బూడిదగా మారుతుంది. ఆ బూడిద ఒక పవిత్రమైన స్థలంలో వేయబడుతుందంట. ఆ బూడిద ఎక్కడికి వెళ్తుంది? పవిత్రమైన స్థలానికి వెళ్తుంది. అసలు బూడిద ఎలా పవిత్రమైంది అనేది ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానం చేసిన తర్వాత ముగించుకుందాం. ప్రియులరా, ఈ బలిపీఠం మీద కట్టెలు కాలుతూ ఉన్నాయి, బలిద్రవ్యము కాలుతూ ఉంది. అయితే ఒకవేళ ఏ కట్టె అయినా కాలకపోతే, ఏ బలిద్రవ్యమైనా ఆ మాంసం కాలకపోతే కనుక అక్కడ ఏముందంట? ముండ్లు ఉన్నాయి. ఏముంది? ముండ్లు అంటే ముళ్ళు అన్నమాట. ఈ ముళ్ళు ఏం చేస్తుందంటే, ఏదైతే కాలట్లేదో, ఏదైతే కాలట్లేదో, కాలని దానిని కాల్చబడకుండా మరుగున ఉన్నదాన్ని ఈ ముళ్ళు ఏం చేస్తుంది? ఒక గుచ్చి గుచ్చి యాజకుడు ఏం చేస్తాడంటే, ఒక గుచ్చి గుచ్చి ఏమే నువ్వు కాలవా అని ఒక గుచ్చి గుచ్చి దాన్ని అలా జరిపి ఎక్కడ కాలుతుందో అక్కడ కొంచెం అలా ప్లేస్ మారుస్తూ ఉంటాడు అనమాట. దయచేసి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రతీది కూడా ఈ బలిపీఠం మీద ఉన్నది కాల్చబడాలి. రాకే పోవాలి కానీ వచ్చింది అని అంటే, బలిపీఠం మీదకి వచ్చిందంటే ఖచ్చితంగా కాల్చబడాలి. ఖచ్చితంగా కాలకపోతే కనుక ఈ ముళ్ళు ఏం చేస్తుంది? ముళ్ళు ఏం చేస్తుంది? గుచ్చేదాన్ని గుచ్చుతుంది. అవసరమైతే దాన్ని అటు జరిపి ఇటు జరిపి మొత్తం మీద అది కాలేటట్లుగా చేయటమే యాజకుని యొక్క పని. స్తోత్రం. మనలో చాలామంది దేవుని సన్నిధికి వస్తారు. వచ్చి ఏం చేస్తారంటే, అందరూ వాక్యం వింటే కొంతమంది పిల్లలతోనే ఆడుకుంటూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారు? పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వారి ముఖంలో నవ్వు చక్కగా కలకలాడుతూ ఉంటుంది. ఏం వాక్యం చెప్పామనంటే అసలు ఏమీ చెప్పలేరు. తెల్ల మొహం వేసుకుని చూస్తారన్నమాట. వాళ్ళ ఆలోచనలు ఎక్కడో పనిచేస్తూ ఉంటాయి. అనవసరంగా వచ్చామా ఈ పూట? సాయంత్రం వచ్చినా సరిపోయేది. ఇంటి దగ్గర ఏదో పని ఉంది.
ఫోన్లు వస్తున్నాయి. ఇలాంటివి మన మనసులో దేవుని వాక్యము వినకుండా దేవుని సన్నిధిలో కాలకుండా అది మనల్ని నష్టపరుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ముళ్ళు ఏం చేస్తూ ఉంటుందంటే ఒక పోటు పొడిసి పనికి మందన కాలవా నువ్వు కాలు అన్నట్టుగా ఈ ముళ్ళు పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. స్తోత్రం, హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, అది ఎంత కాల్చబడినా కొన్ని కాలవండి. టైం అయిపోతుంది కానీ టైం అయిపోతుంది కానీ కాలవు. కాలకపోతే కనుక అది బూడిదగా మారదు. బూడిదగా మారింది అని ఎలా తెలుస్తుందంటే బలిపీఠం మధ్యలో ఒక జల్లెడ ఉంటుంది. బలిపీఠం మధ్యలో ఏముంటుంది? జల్లెడ ఉంటుంది. నువ్వు కాల్చబడ్డావో లేదో జల్లెడే తీర్పు చెబుతుంది. నువ్వు కాల్చబడ్డావో లేదో, ఆత్మీయంగా కాల్చబడుతున్నావో లేదో జల్లెడ తెలుస్తుంది నీ ఆత్మీయ స్థితి. నువ్వు కాలావా, ఎక్కడికి వెళ్ళిపోతావు? జల్లెడని దాటుకుని బూడిదగా మారి జల్లెడని దాటుకుని కిందకే వెళ్ళిపోతావు. కిందకి వెళ్తే ఏం జరుగుతుందో ప్రభు ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అమ్మాయి, స్తోత్రం, హల్లెలూయ, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, చూడండి, మధ్యలో ఏముంది? జల్లెడ ఉంది. జల్లెడ మీద కట్టెలు, బలిద్రవ్యము అంతా, నిప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఖాళీ 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 బూడిదగా మారి జల్లెడను దాటుకుని కింద ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇది మధ్యలో కదండి. ఆ జల్లెడను దాటి కిందకి వెళ్ళి బూడిద ప్లేస్లోకి చేరుకుంటుంది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు బూడిదగా మారాలంటే ఏం చేయాలి? కాలాలి, కాల్చబడాలి. కాల్చబడకపోతే బూడిదగా మారదు. బూడిదగా మారాలంటే ఇప్పుడు ఏం చేయాలి? కాలాలి. ఇది బాగా కాలాలని యాజకుడు ఏం చేస్తాడు? కాలవే 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 కాల్చబడవే అని వాటిని ఎంత బతిమాలుతున్నా కొన్ని అంటాయి. నేను కాలను, నేను కాల్చబడను, నేను ఇలాగే ఉంటాను అని కొన్ని మొండి రకాలు అలాగే ఉంటాయండి. ఈ మొండి రకాలని కాల్చడం కోసం యాజకుడు ఏం చేస్తాడంటే ముళ్ళిపీట ఒక పోటు పొడిచినప్పుడు ఎలా అనుకుంటుంది, ఇది అనవసరంగా బలిపీట మీదకి వచ్చినా, వస్తే వచ్చానులే, కాలనంటే కాలను అని అది ఎన్ని రోజులైనా అలాగే ఉండిపోతుందండి. స్తోత్రం, ఎన్ని రోజులైనా అలాగే ఉండిపోతుంది. ఒకవేళ ఏదైనా గనక కాల్చబడకపోతే బూడిదగా మార్చబడదు. బూడిదగా మార్చబడకపోతే గనక అది పవిత్ర స్థలానికి వెళ్ళదు. ఈ బూడిదంతా దైవసేవకుడు ఏం చేస్తాడంట? గడ్డిలు ఉన్నాయి కదా, ఈ గడ్డలన్నీ గడ్డితో తీసి కుండలో వేసుకుని వీటిని ఈ బూడిదను పట్టుకెళ్ళి ఎక్కడ వెలుపట ఉన్నటువంటి ఓ పవిత్ర స్థలం ఉంది. ఆ పవిత్ర స్థలములో, పాలెం వెలుపల ఉన్నటువంటి పవిత్ర స్థలములో ఈ బూడిదను పోస్తాడట. అది ఏ స్థలం అంట? బూడిద పోసే స్థలం ఎలాంటిదంట? పవిత్ర స్థలం. ఆమెన్. బూడిద పోసే స్థలం ఎలాంటిది? పవిత్ర స్థలం. కానీ ఈ బూడిదే కూడా ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు పవిత్ర స్థలానికి వెళ్తుంది. ఎందుకు పవిత్ర స్థలానికి వెళ్తుందంటే ఇక్కడ పవిత్రపరచబడింది. ఎక్కడ పవిత్రపరచబడింది? బలిపీఠము అడుగు బాగాన అది పవిత్రపరచబడింది. అడుగుకు వెళ్ళకపోతే, బూడిదగా మారి అడుగుకు వెళ్ళకపోతే గనక బూడిద పవిత్రపరచబడదు. ఎందుకు అని ఆలోచన చేస్తే బలిపీఠపు అడుగు బాగాన బలి పశువు యొక్క రక్తాన్ని అడుగు భాగంలో వేసేవారు. బలిపీఠము అడుగు బాగాన పవిత్రత కొరకు బలి అర్పించబడినటువంటి ఈ గిన్నెలో రక్తము బట్టి తము మా కొరకు ప్రోక్షించబడింది. ఎందుకంటే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మనం పవిత్రపరచబడాలంటే ఇప్పుడు మనలో గర్వము, అహంకారము, కఠినత్వము, తిరుగుబాటుతనం ఇవన్నీ కాల్చబడకపోతే గనక మనం బూడిదగా మార్చబడము. మన గర్వం కాల్చబడి, మన యొక్క మూర్ఖత్వం కాల్చబడి, మన తిరుగుబాటు కాల్చబడి, మన నిర్లక్ష్యం కాల్చబడి అది బూడిదగా మారితే ఇప్పుడు అడుగు భాగానికి వెళ్ళి పవిత్రపరచబడుతుంది. అడుగు భాగాన ఏముంది? పవిత్రపరిచే రక్తము ప్రోక్షించబడి ఉంది ఆల్రెడీ. బూడిదగా మార్చబడిన తర్వాత బూడిదకు విలువ ఉంటుందండి? అసలు బూడిదకు విలువ ఉండదు. అది ఇది వరకు ఎలాంటి కట్టె అయినా, అది టేకు కట్టె అయినా, మామిడి కట్టె అయినా, వేప కట్టె అయినా, కాల్చబడిన తర్వాత అది ఏ కట్టెకు సంబంధించిన బూడిదో కూడా తెలియదు. అంత మిక్స్ అయిపోతుందండి. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఎవరిలో హెచ్చు తగ్గులు ఉండకూడదు. నీ బ్రతికెంత, నా బ్రతికెంత అన్నట్టుగా మనం బ్రతకూడదు. నీ కులము, నా కులము అని ఆ వేరుపాటు మనలో రాకూడదు. అదే సమయంలో
మనలో ఏమాత్రం కూడా నేను గొప్ప అనేటువంటి స్వభావం ఉండకూడదు. మనమందరం ఎలా మారిపోవాలి? బూడిదగా మారిపోవాలి. బూడిద చూడండి, అది కాల్చబడక ముందు నేనేంటో తెలుసా అన్నట్టుగా నిటారుగా నిలబడుతుంది, కానీ కాల్చబడిన తర్వాత అది అణిగిపోతుందండి. ఎంత అనిస్తే అంత అణిగిపోతుందండి. మనలో ఎంత తగ్గింపు, ఎంత పశ్చాత్తాపం, ఎంత దీన మనసు వస్తుందో అంతగా మనం పవిత్రతకు దగ్గరైపోతున్నాం. జల్లెడ జల్లెడ మన స్థితిని నిర్ణయిస్తుందండి. అపవాదంట మనల్ని జల్లిస్తాడంటండి. ఎందుకో తెలుసా? నీ వారెవరైనా ఉంటే గనక నీ వారిని నువ్వు తీసేసుకో. నేను జల్లించిన తర్వాత మా ఊళ్ళు ఎవరైనా సెపరేట్ అయితే వాళ్ళని నేను తీసుకెళ్ళి నరకానికి అప్పగించేస్తాను. స్తోత్రం, హల్లెలూయ. పేతురుతో మాట్లాడుతున్నప్పుడు ఇదిగో అపవాది మిమ్మల్ని జల్లించబోతున్నాడు. జల్లిస్తే కనుక సెపరేట్ అయిపోతారు. నా వారెవరు, అపవాదికి సంబంధించిన వారెవరు అక్కడ తేలిపోతుంది. ఆ జల్లెల్లో నీ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకోగలగాలి. చూడండి, బలిపీఠానికి మధ్యలో ఉన్న జల్లెడ నువ్వు కాల్చబడటానికి ఇష్టపడ్డావో లేదో నిర్ణయిస్తుంది. కాల్చబడిన వ్యక్తి అయితే బూడిదగా మారుతావు. బూడిద అడుగు భాగానికి వెళ్తుంది. అడుగు భాగంలో పవిత్రపరచడానికి రక్తం ఉంది. ఆ రక్తాన్ని తాకిన మరుక్షణమే ఆ బూడిద పరిశుద్ధపరచబడుతుంది. పరిశుద్ధపరచబడినటువంటి బూడిదను యాజకుడు గరిటెలతో తీసి, వేడివేడిగా ఉన్నటువంటి ఆ బూడిదను గరిటెలతో తీస్తాడు. దానికంటే ముందుగా మరి జల్లెడ మీద ఇంకా కొన్ని కాలని నిప్పులు ఉంటాయండి. కాలని నిప్పులు ఉంటాయి. ఈ నిప్పు కనుమలు ఉంటాయి. ఈ నిప్పు కనుమలను ఏం చేస్తాడంటే యాజకుడు, అగ్నిపాత్రలు ఉన్నాయి కదా, అగ్నిపాత్రలో వేస్తాడనమాట. ఇది చల్లారకుండా అగ్నిపాత్రలో వేసి ఈలోపు అవి ఆరిపోకముందే గబగబా గబగబా ఈ బూడిదను ఎత్తి, వేడివేడిగా ఉండగానే గరిటెలతో ఎత్తి కుండల్లో పోసి దాన్ని పట్టుకుని వెళ్ళి పవిత్ర స్థలంలో వేసి మరలా వచ్చి జల్లెడ మరలా దాని మీద పెట్టి ఆ జల్లెడ మీద ఈ పాత నిప్పులు ఉంటాయే, అగ్నిపాత్రలో ఉన్న నిప్పులు ఉంటాయే, ఈ అగ్నిపాత్రలో ఉన్న నిప్పులు జల్లెడి మీద వేసి దాని మీద మరలా కట్టెలు చక్కగా పేర్చి, కట్టెలు కూడా చక్కగా పేర్చాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం క్రమంగా ఉండాలి అన్ని విషయాల్లో. క్రమంగా కట్టెలు చక్కగా పేర్చి ఆ తర్వాత బలిద్రవ్యాన్ని దాని మీద పెట్టి మరలా ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ప్రియులారా చూడండి, పాత నిప్పులు ఏం చేయాలి తెలుసండి? పాత నిప్పులు ఏం చేయాలి? ఇప్పుడు పాత నిప్పులు ఏం చేయాలి? కొత్త కట్టెల్ని కాలుస్తూ ఉంటాయి. పాత నిప్పులు ఏం చేస్తాయి? అగ్నిపాత్రలో ఉన్న నిప్పులు మరలా బలిపీఠం మీదకి వచ్చి కొత్తగా వచ్చినాయి కదా కట్టెలు, ఈ కట్టెల్ని ఈ పాత నిప్పులు ఏం చేస్తాయంటే కాలుస్తూ ఉంటాయి. కాలండి కాలండి. ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం. ఎలా ప్రార్థన చేస్తున్నాం చూడండి. మనము పాత విశ్వాసులు కొత్త విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. పాత విశ్వాసులు కొత్త విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. మన చిన్నపిల్లలకి, మన యవనస్తులకి, ఇప్పటి వరకు మందిరానికి రానటువంటి పురుషులకి, స్త్రీలకి, మనం సంఘంలోకి రాగానే మన అనుభవాలు వారు నేర్చుకునేటట్టుగా ఉండాలి. ఆమేన్. మన ప్రార్థన చేసే విధానం, మనం సాక్ష్యం చెప్పే విధానం, ఇతరుల్ని మండించే విధంగా ఉండాలి, ఇతరుల్ని బలపరిచే విధంగా ఉండాలి. మన కొరకు మనమే కాదు, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇతరుల్ని మండించే విధంగా ఉండాలి మన సాక్ష్యాల ద్వారా. ఖాళీ ఉన్న సమయంలో మీ ప్రక్క వారు బలహీనంగా ఉన్నారని తెలిస్తే వారికి మీరు సాక్ష్యం చెప్పాలి. సిస్టర్, ఒకనప్పుడు నాకు ప్రార్థన అంటే అంత ఇష్టం ఉండేది కాదు, వాక్యం చదవటం నాకంత ఇష్టం ఉండేది కాదు, శ్రద్ధ ఉండేది కాదు. నేను వాక్యం చదవటం ప్రారంభించిన తర్వాత, ప్రార్థన భారంగా ప్రార్థన చేయటం ప్రారంభించిన తర్వాత, ఉపవాసాలు ఉండటం ప్రారంభించిన తర్వాత నా ఆత్మీయ జీవితం చాలా మండించబడింది. మన వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. దేవుడు నాతోనే మాట్లాడాలని ఆశతో వినాలి. మనం అలా వింటే కనుక మన ఆత్మీయ జీవితాలు బలపరచడానికి దేవుడు మనతోనే మాట్లాడతారు. సేవకులు ఏదైనా గద్దించి బుద్ధి చెప్పినప్పుడు కోపగించుకోకూడదు. మన మంచికైనానని మనం దాన్ని సంతోషంగా స్వీకరించాలి. ఇలాగా ఇతరుల్ని బలపరిచే విధంగా, ప్రోత్సాహపరిచే విధంగా ఉండాలి. అంతేకాని మందిరం నుంచి వెళ్ళిన తర్వాత ఇదిగానే ఈరోజు పాస్టర్ గారు నీ గురించే చెప్పారు, నా గురించే చెప్పారు. ఇలాంటి పనికమాలిన సనుగుడు ఉండకూడదండి. ఇతరుల్ని మండించేటట్టు ఉండాలి తప్ప ఇతరుల్ని ఆర్పేసే వారంగా ఉండకూడదు. కొంతమంది పురుషులు, కొంతమంది స్త్రీలు సెపరేట్గా మీటింగ్ పెట్టుకుంటారు. ఇదిగానే ఈ వారం వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలాగా, పాస్టర్ గారు ఇలాగా. ఇలాంటి పనికమాలిన కబుర్లు చెప్పుకుంటాకి చాలామంది ఇష్టాలుగాక. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో ఉన్న మనం ఏం చేయాలి? వాక్యం చేత మండించబడాలి. మండించబడిన మనం ఏం చేయాలి?
మన ఇంటిలో ఉన్న మన పిల్లల్ని మండించాలి, భర్తలు మండించాలి, భార్యను మండించాలి, తల్లిదండ్రులు మండించాలి, వారిని ఆధ్యాత్మికంగా మండేటట్లుగా మనము ప్రోత్సహించాలి. నీ ఇంట్లో నీవు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తామంటే నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా నీ అనుభవాల్లోనికి రావాలి. ఖచ్చితంగా నీ విన్న వాక్యము నీ ఇంటి వారి అందరికీ కూడా మరలా గుర్తు చేయాలి. ఈరోజు దైవ తండ్రి ఈ వాక్యం చెప్పేవారు మనం ఇలా ఉండాలి అని వారిని మండించేటట్టు ఉండాలి. నువ్వు కాలుతున్నావు కదా, నువ్వు మండించబడుతున్నావు కనుక ఇతరుల్ని నువ్వు తప్పకుండా మండించే వ్యక్తిగా ఉండాలి. ఒక రోజున మనము బూడిదగా మారి మనం మరణించిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళాలి, పవిత్రమైన స్థలానికి వెళ్ళాలి. ఆ పవిత్రమైన స్థలమే పరలోకం. ఆమేన్. పవిత్రమైన స్థలమే పరలోకం. గట్టిగా చెప్పలు పెట్టి ప్రభువైన పడతాం. మనం శివరికి ఎక్కడికి వెళ్ళాలంటే పవిత్రమైన స్థలానికి వెళ్ళాలి. యాజకుడి పని ఇదిగో శివరి వరకు మనల్ని ఏదో విధంగా పవిత్ర స్థలానికి చేర్చాలని వ్యయ ప్రయాసలు పడతాడండి సేవకుడు. మనల్ని మండించేది ఎందుకంటే మనల్ని శ్రమ పెట్టాలని కాదు. ఒకవేళ దైవచన మీద ఈ పన్నెండు రోజులు పెట్టాలా, అందరూ చూసి చక్కగా మూడు రోజులు పెట్టుకుంటారు. మన ప్రాణం తీయడానికి కాకపోతే ఈ పన్నెండు రోజులు ఎందుకు అనవసరంగా అని సనగొద్దు. ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు, నాకు ఎన్ని పనులు ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా నేను ఈ పన్నెండు రోజులు బాగా కాల్చబడాలి, మండించబడాలి. నేను బూడిద అనుభవంలోనికి వెళ్ళాలి, నన్ను నేను తగ్గించుకోవాలి. ఒక రోజున నేను ఇదిగో పవిత్రపరచబడి పరిశుద్ధమైన స్థలంలోనికి చేరాలి. పరలోకం చేరేంత వరకు నేను బూడిదగా తగ్గించుకోవాలి, బూడిదగా తగ్గించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఇవి సింపుల్గా తీసుకోవద్దు దేవుని బిడ్డ, దీన్ని లైట్గా తీసుకోవద్దు. మనలో ఓ మంట రగలాలి, ఓ భారం పుట్టాలి. నాలో ఏ విధమైన అపవిత్రత ఉండటానికి వీల్లేదు, నాలో ఏ విధమైన గర్వం ఉండటానికి వీల్లేదు, నాలో ఏ విధమైనటువంటి దోషము ఉండటానికి వీల్లేదు. ప్రభువా అయ్యా, ఈ పన్నెండు దినాలు నన్ను కాల్చండి, ప్రతి వర్తమానం చేత నన్ను బాగా కాల్చండి. ప్రభువా కాల్చండి అయ్యా, బలిపీఠం మీదకి వచ్చానయ్యా, నేను కాల్చబడి బూడిదగా మార్చబడే వరకు అయ్యా నన్ను వదిలిపెట్టదు నాయన. నన్ను ఎలా పొడుస్తావో, నన్ను ఎలా కదుపుతావో, నాలో ఎలా భారాన్ని పుట్టించుతావో నాకు తెలియదు, కానీ నేను కాల్చబడాలి, బూడిదగా మార్చబడాలయ్యా, నేను బూడిదగా మార్చబడాలి. నన్ను నేను తగ్గించుకుని పవిత్రపరచబడాలి. దైవజండి అంతటి వాడే యెషయ ప్రవక్త, అప్పటికే ఐదు అధ్యాయంలో బలమైన ప్రసంగాలు చేసిన దైవజనుడు, కానీ దైవ దర్శనం కలిగిన వెంటనే తను తాను తగ్గించుకొని ప్రభువా నేను పాపినయ్యా, అపవిత్రునయ్యా, నేను క్షమించమని వేదనతో అడుగుతున్నాడు దేవుని సన్నిధిలో తగ్గించుకొని. ఎన్నో విషయాలు తప్పిపోయావే, ఎన్నో విషయాలు చెడిపోయినట్టుగా నీకు అర్థమవుతుంది, ఎన్నో విషయాల్లో నీలో నిర్లక్ష్యం తిరుగుబడుతాను, సనుగుడు, అపవిత్రత, అన్యాయం, అక్రమం, దుర్మార్గం, చెడుగు, మాటలు మారలేదు, చూపు మారలేదు, వినికిడి మారలేదు, మన ఆత్మలో ఇంకా మంట పుట్టలేదు కదా. బలిపీఠం మీదకి వచ్చిన తర్వాత నువ్వు మండించబడాలి, నీ హృదయం రేపబడాలి, రేపబడాలి. మనలో ఉన్న భక్తిహీనత, వేషధార, అనేక పర్యాయాలు దైవజనులు మాట్లాడుతున్నప్పుడు ఇది నా కొరకే అని కోపగించుకున్నావే కనుక అయ్యో నాతో మాట్లాడా ప్రభు, నాలో ఉన్న లోపాన్ని సరి చేసుకుంటానని ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? మూర్ఖంగా ప్రవర్తించావు, అవసరమైతే ఒక్కొక్క వారం ఆరాధన మానేశావు కోపగించి. అవునా కాదా? దైవజనుల మీద సన్నిగిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా మంచిగా జీవిస్తుంటే వారిని చూసి అసూయపడే తత్వం నీలో ఉంది. ఆరు మాసం పొంది పాప క్షమాపణ పశ్చాత్తాపడవలసిన సమయంలో కూడా నీవు చాలా కఠినంగా ఉన్నావు. అందరూ సీరియస్ గా దేవుని వాక్యం అంటే నీవు పళ్ళికి లేచి ఏదో సరదాగా గడిపేసి వెళ్ళిపోయిన సందర్భాలు. దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలే గడిచిపోతున్నా నీ బ్రతుకులో మార్పు లేదంటే కాల్చబడటానికి నీవు ఇష్టపడలేదు. అది ఒకవేళ కాల్చబడకపోతే బొగ్గుగా ఉంటే ఈ బొగ్గులన్నీ బయటపడేస్తారు, కాలుచున్న నిప్పులనే ఉపయోగిస్తారు. ఆ నిప్పు కాలి కాలి బూడిద అవుతుంది, బూడిద పవిత్రపరచబడుతుంది,
అపవిత్రపరచబడిన బూడిదను పవిత్రమైన స్థలానికి తీసుకుని వెళ్తాడు దైవజనుడు. కానీ కాలకుండా బొగ్గుగా ఉన్నటువంటి ఆ బొగ్గుల్ని తీసి అవతల పారేస్తాడు. అవి బూడిదగా మారే అవకాశాలు లేవు. నువ్వు ఎంతకాలం ఉన్నా మొండిగా కఠినంగా నేను ఇలాగే ఉంటాను అంటే నువ్వు ఎప్పటికీ పవిత్రపరచబడటానికి అవకాశం లేదు దేవుడ. అందుకే ప్రభు సన్నిధి రావు. ప్రభు నాలుగు గర్వం, మూర్ఖత్వం, నిర్లక్ష్యం, లెక్కలేని తనం, తిరుగుబాటు స్వభావం పలుమార్లు నా జీవితాన్ని మీకు దగ్గర కాకుండా చేసేసాయి. గర్వం చిన్నదే అని అనుకుంటున్నాను, మాట చిన్నదే అనుకుంటున్నాను, వినికిడి చిన్నదే అనుకుంటున్నాను, చూపు అపవిత్రమైన వాటిని చూడటం ఇది తప్పు కాదనుకుంటున్నాను. కానీ ఇవన్నీ నా జీవితాన్ని నరకప్రాయంగా మార్చేసిన సంగతి. నేను కాలని బొగ్గుగా, కాలని కఠినమైన స్థితిలో ఉన్నానని నేను గ్రహించలేని స్థితిలో ఉన్నాను. నన్ను బలపరచుకోవాలని అడుగుతాను దేవుని, అడుగరా దేవుని సన్నిధి నీకు కాలక్షేపంగా ఉందేమో. కాదరా నేను ఏదో రకంగా ఆత్మీయంగా మన్నించి 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 నీలో ఒక దీనత్వం తగ్గిపో సాత్వికంలో దేవుని సమూహంలో చేర్చలేదు. నిత్యము దేవుడు నా విశ్వాస బిడ్డల్ని ఎలా బలపరచాలి, ఎలా మన్నించాలి, అందుకొరకు ఎంత కూర్చున్నా, ఎంత భారమైన నేను ఎంతైనా శ్రమ పడతాను, విరామం లేకుండా రాత్రి తెల్లవారు జీవం లేదు, రాత్రి పుట్టుకునేటప్పటికి ఎంతో సమయం అవుతుంది, మళ్ళా సమయానికి దైవ జట్టు సిద్ధపడాలి, తెల్లవారు జీవం లేదు, మళ్ళా అన్ని సిద్ధపరచాలి. ఇది నీవు అనుకునేంత తేలిక కాదు దేవుడు, నీవు అనుకునేంత తేలిక పడింది కాదు. నీకంటే కుమారు సేవకు నలిగిపోతావు, సేవకుని ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా, ఆ దైవజుడిని ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా, తిట్టుకుంటున్నావు సలుపుకుంటున్నావు పని లేక మీలా విశ్రాంతి తీసుకుని రెస్ట్ తీసుకోవాలని మాకుండదా. మేము సోమరులమైతే మీరు నాశనమైపోతారు కదా, మేము సోమరులు సుఖానికి అలవాటు పడుతున్నాం, మీరు ఎలాగర్రా మండించబడేది, ఇంత భారం ఇంత బాధ్యత ఇంత శ్రద్ధ తీసుకునేది పని లేక అనుకుంటున్నావు కాదు. నేను ఏదో రకంగా మండించాలి, బలిపీఠం మీద నిన్ను మండించాలి, నిన్ను మండించాలి. ఈ మంట సల్లారిపోకుండా ఉంటే వెంట వెంటనే వెంట వెంటనే ఈ అగ్ని అలా కాలుతూ 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 ఉంటే ఏదో ఒక రోజున నీవు బూడిదగా మారుతావని, నిన్ను నీవు తగ్గించుకుంటావని, నీలో ఉన్న దోషం శేషం కాల్చబడి బూడిదగా మార్చబడి నీవు పవిత్రపరచబడి ఆ పవిత్రమైన స్థలానికి పరలోకానికి చేర్చబడాలని.